యాకోబు సంతతిలో శేషించినవారు యెహోవా కురిపించుమంచువలెను, మనుష్య ప్రయత్నము లేకుండను, నరుల యోచన లేకుండను, గడ్డిమీద పడు వర్షము వలెను ఆయా జనముల మధ్య ఉందురు. మీకా 5:7. బైబిల్లో ఉన్న ఇస్రాయేలీల విషయంలో ఇది నిజమైతే, దేవుని విశ్వాసులైన ఆత్మీయ ఇస్రాయేలీల విషయంలో మరింత నిజమవుతుంది. భక్తులు తాము ఉండాల్సిన విధంగా ఉన్నప్పుడు వారు ఏ ప్రజల మధ్య నివసిస్తున్నారో ఆ ప్రజల ఎడల కొలతలేనంత ఆశీర్వాదకరంగా ఉంటారు. వారు మంచులా ఉండి నిమ్మళంగా ఎవరికీ తెలియకుండానే తమ చుట్టుపక్కల వారికి ఉత్తేజాన్నిస్తుంటారు. నిశ్శబ్దంగా ప్రభావపూరితంగా తమ చుట్టుపక్కల వారి జీవం అభివృద్ధి ఆనందం కలిగించే పరిచర్య చేస్తుంటారు. ఆకాశం నుండి అప్పుడే కురిసిన మంచులా, సూర్యకాంతిలో మెరుస్తున్న వజ్రాల్లా కృపగల వ్యక్తులు బలహీనులైన వారికి, అనామకులైన వారికి సహాయం చేస్తుంటారు. మైదానంలో ప్రతి గడ్డి పరక మీద ఒక మంచు బిందు ఉన్నట్లుగా వారి వలన ప్రతి వారికి ఆదరణ దొరుకుతుంది. వారంతా వ్యక్తిగతంగా సామాన్యులైనప్పటికీ ఒకే సమూహంగా ఏక శరీరంగా కూడి పనిచేసేటప్పుడు సర్వ సమృద్ధి వారిలో నుండి ఉత్పన్నం అవుతుంది. వారి ద్వారా ప్రభువు తన ప్రేమ కార్యాన్ని పరిపూర్ణం చేసుకుంటాడు. చిన్న చిన్న మంచు బిందువులు వేలాది ఎకరాల విస్తీర్ణం ఉన్న మైదానాలను తడిపి తాజాగా చేస్తాయి. ప్రభువా, మమ్ములను మంచులా చెయ్యి. దేవుని ప్రజలు ఆయన చెప్పిన పనులను పూర్తి చేయటానికి వచ్చిన వర్షంలాంటివారు. వారికి మనుషుల దగ్గర సెలవుగాని అనుమతిగాని తీసుకోవలసిన అవసరం లేదు. మనుషులు కోరుకున్నా కోరుకోకపోయినా వారు దేవుని కోసం పనిచేస్తారు. వర్షం ఎలా అయితే మనుషుల ఇష్టాయిష్టాలకు అతీతంగా దేవుని చిత్త ప్రకారం కురుస్తుందో, అలాగే దేవుని ప్రజలు కూడా మనుషుల ఇష్టాయిష్టాలకు అతీతంగా దేవుని చిత్త ప్రకారం పనిచేస్తారు. ప్రభువా, మేము కూడా ధైర్యంతో వెనువెంటనే పనిచేసేవారిగా, స్వేచ్ఛగా పనిచేసేవారిగా, మా వంతు పని మేము ఎక్కడబడితే అక్కడ చేసేవారిగా ఉండేటట్లు చేయి.